ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు జూలై పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్న వారపు రాశి ఫలితాల భాగంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక వారం ఎలా ఉందో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా చంద్రగ్రహ సంచారం తెలుసుకున్నట్టు చంద్రుడు ఈ ఒక వారం నుంచి మిథున కర్కాటక సింహరాశిలో సంచారం చేస్తున్నారు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి వారపు ప్రారంభం నుంచే చంద్రగ్రహ సంచారం అష్టమ స్థానం మీద జరుగుతుంది కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అయితే ఇక్కడ సూర్యగ్రహ మార్పు జరిగింది అంటే అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి వెళ్ళి సంచారం ప్రారంభం చేశారు ఇన్ని రోజులు ఏదైతే గత మాసంలో కావచ్చు గత వారంలో కావచ్చు ఏదైతే ఉద్యోగపరమైన ఇబ్బందులు మీరు కాస్త ఇబ్బందులు పడి ఉంటారు ఉద్యోగంలో కావచ్చు ఆర్థిక పరమైన కొన్ని ఇబ్బందులు కుటుంబ పరమైన సమస్యలు ఇవన్నీ కొద్దిగా అని చెప్పవచ్చు ఎందుకంటే సూర్యుడు అష్టమస్థానం నుంచి స్థానంలోకి వెళ్ళి సంచారం చేస్తుంటారు కాబట్టి అయినప్పటికీ మనకి చంద్రగ్రహ అనేది మనకి వారపు ప్రారంభంలో ఆది సోమవారాల్లో అష్టమస్థానంలో సంచారం అనేది అక్కడ చంద్రుడు అష్టమస్థానంలో అంతగా యోగించాడు కాబట్టి ఎక్కడికక్కడే పనులన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి తర్వాత మీరు ఏదైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణంలో కూడా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు అనుకోని ప్రయాణాలు అనుకోని విధానంగా ప్రయాణాలు ఏర్పడడము సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది వీటి వలన మీకు ఆయాసం అధికమవడము దే అంటే శారీరక శ్రమ అధికమవడము శారీరక శ్రమ అధికమవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేదు శని బలం కూడా ఉండదు స్థానంలో శని వక్రించి చతుర్థాధిపతి అయిన ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో వక్రించడం అనేది ఇంట్లో కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా కుటుంబంలో విభేదాలు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో మనకి సంతోషకరంగా ఉండే వాతావరణం అనేది కనిపించడు ఈ ఒక వారంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క మీ యొక్క రాష్ట్రాధిపతి అయిన కుజుడు కూడా దశమస్థానంలో సంచారం చేయడం అనేది ఉద్యోగపరమైన ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇల్లు మారడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మనకి గురుబలం ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అప్పులు చేయడము ఇటువంటివన్నీ ఈ ఒక వారంలో కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి ముఖ్యంగా దశమస్థానంలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నారు శుక్రుడు వ్యయాధిపతి మరియు సప్తమాధిపతి అయి దశమ స్థానంలో ఉండడము కాస్త అభివృద్ధి అనేది కనిపించినప్పటికీ ఇది ఇక్కడ మనకి ముఖ్యంగా వ్యయాధిపతి కూడా అవుతాడు కాబట్టి నేను అప్పుడే చెప్పాను ఇల్లు మారడం అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేశాను సో ఇల్లు మారడం కావచ్చు గృహంలో అంటే సంతోషం అనేది ఉండదు గృహంలో మేము మనకి సంతోషం అనేది కనిపించదు చాలా ఇబ్బందులు పనుల్ని అంటే ఎప్పుడు చూసినా పని భారం అనేది పెరగడము అంటే శారీరక శ్రమ ఏర్పడము ఉద్యోగంలో అధిక ఒత్డాలు పెరగడము ఇటువంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అప్పులు చేయడము సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఈ యొక్క ఏదైతే అష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్యుడు పెట్టిన ఇబ్బందులు ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గుముఖమవుతాయని చెప్పవచ్చు అయినప్పటికీ వారపు ప్రారంభంలో చంద్రగ్రహ ఈ యొక్క ఆది అష్టమ స్థానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి కాస్త ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా అన్ని రోజులు కూడా పర్వాలేదు అనే అనిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కాస్త మిశ్రమ ఫలితాలు మీరు మానసికంగా మీకు శ్రమ అనేది ఉంటుంది మానసికంగా ఉంటుంది శారీరక శ్రమ కూడా ఉంటుంది మానసిక శ్రమ అంటే ఏ పని చేయాలనుకున్నా మనకి మనస్సు అనేది రాకపోవడము సో ఇవన్నీ కొద్దిగా నెగ్లిజెన్సు ఆటంకాలు ఎదురవ్వడము ఏ పనులని చేయాలని వెళ్ళినా కూడా అవి అక్కడికక్కడే ఆగిపోవడము సో లేట్గా అవ్వడము విళంబం అవ్వడము ఇటువంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందనే చెప్పవచ్చు మొత్తానికి ఉద్యోగపరమైన అంశాలలో కాస్త ఒత్తిడి ఉంటుంది కుటుంబపరమైన అంశాలలో కాస్త ఒత్తిడి ప్రయాణాల ఒత్తిడి వారపు ప్రారంభంలో మాత్రం కనిపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కాస్త పర్వాలేదు బాగుంటుంది అనే చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చలిస పఠన చేసుకోవడం మంచిది లడ్డుని ప్రసాదం రూపంలో ఏదైనా మీకు నచ్చిన దేవాలయానికి నైవేద్యం రూపంలో ఇవ్వడము ఇటువంటివి చేస్తూ ఉంటే మంచిది సూర్య ఆరాధన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సూర్య ఒక సూర్య దేవుడికి మీరు కొబ్బరి బొండం నీళ్ళు తర్వాత పాలాభిషేకం చేయించడము ఇటువంటివన్నీ చేయడం ద్వారా తర్వాత రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ స్వామి వారికి దీపారాధన చేయడం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈ ఒక వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు